కొన్ని సర్వేలో హంగ్ వస్తాయి అనే ప్రచారం కూడా సర్వేలకన్నా ఎక్కువ పార్టీల ప్రచారం ఉంది ఈవెన్ బిఎల్ సంతోష్ కూడా ఇక్కడ వచ్చి మాట్లాడాడు అస్యూమింగ్ దట్ దేర్ ఇస్ హంగ్ మీరు బీజేపీ మద్దతు తీసుకుంటారా కాంగ్రెస్ మద్దతు తీసుకుంటారా లేదా ప్రతిపక్షంలో కూర్చుంటారా 100% ప్రతిపక్షంలో కూర్చుంటాం మాకు అట్లాంటి పరిస్థితి రాదు మొదటిది ఎందుకంటే కాకపోతే గొడవే లేదు వస్తే వస్తే అనేది కరెక్టే కాకపోతే తెలంగాణ ప్రజలు గాని తెలుగు ప్రజలు గాని మీరు గతంలో 50 సంవత్సరాల రికార్డ్ తీస్తే కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గాని తర్వాత గాని ఎన్నడూ హంగ్ అనేది మన రాష్ట్రంలో రాలేదు రాదు ఎందుకంటే తెలుగు ప్రజలు జనరల్గా చాలా డిసైసివ్ ఉంటారు వాళ్ళు లిటరల్లీ మా ఫాదర్ ఎప్పుడు చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు మాట్లాడుకున్నట్టే ఓట్లేస్తారు ఒకరితో ఒకరు అన్నట్టు ఆ రోజుల్లో ఇంకా సోషల్ మీడియా కూడా లేదు ఈ రోజుల్లో ఎటైనా ఒకవైపు నేననేదల్లా ఒకటి స్టేబుల్ గవర్నమెంటు ఏబుల్ లీడర్షిప్ ఉన్న పార్టీని వదులుకొని ప్రయోగాలు చేస్తారు ప్రజలు అని నేనైతే అనుకోను కాబట్టి డిసైసివ్గా కేసీఆర్ గారికి మ్యాండేట్ వస్తుంది మళ్ళీ తిరిగి మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటారు